పటాన్చెరులో నీలం మధుకు టికెట్ ఇవ్వాలని జగ్గారెడ్డి ఎందుకు తెర మీదకి తీసుకొచ్చాడు? నేను నీలం మధుకి నేను రికమెండ్ చేయలేదు, ఏది సిఫార్సు చేయలేదు. సర్వేలో నీలం మధుది వచ్చింది అని నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్. అది అనుకోకుండా అవగాహన లేని కొందరు నాయకులు, ఆలోచన లేని కొందరు ముఖ్య నాయకులు తొందరపడి కొందరు బ్యాక్గ్రౌండ్ చేసిరు, కొందరు నోరు విప్పి మాట్లాడిరు. సరే అలా ఆవేదన ఉంటది, ఏదో మాట్లాడిరు. నేను అనాల్సినవి, నేను చెప్పాల్సినవి అన్నీ ఢిల్లీకి చెప్పేసిన. వాళ్ళు కూడా ఏమన్నారు, జగ్గారెడ్డి నిజంగా మధు విషయంలో నీదేమీ లేదు, తొందరపడ్డరు వాళ్ళు అని వాళ్ళకి చెప్పారు నాకు. నేనన్నా ఓకే, నా సిస్టమ్ ఒకటి, కార్గేజీ ఆప్ జో డిసిషన్ లేతే హమ్ ఫాలో హో జాతే. అంతకంటే ముందే జగ్గారెడ్డి దగ్గర ఒక మనసత్వం చూసాము. ఫస్ట్ ఫైర్ అయిపోతాడు, తర్వాత పార్టీ చెప్పగానే కూల్ అయిపోతాడు. దాని తర్వాత అంతకుముందే కేసీఆర్ కి లెటర్ పెట్టేసి నేను, కేసీజీ ఆప్ జో డైరెక్షన్ హమ్ ఫాలో హో జాయింగ్, సవాల్ నేను హై కోయి ప్రాబ్లం నేను ఆప్ జో డైరెక్షన్.